తెలంగాణలో రేవంత్ సర్కార్ కొలువు తీరిన తర్వాత నుండి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ దూకుడికి చెక్ పెట్టలేక ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. హరీష్ రావు, కేటీఆర్ కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నా బీఆర్ఎస్ లో జోష్ ని తేలేకపోతున్నారు. అయితే తాజాగా కేసీఆర్ సార్ మళ్ళీ యాక్టివ్ కానున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బస్సు యాత్ర ద్వారా రాష్ట్రమంతా చుట్టేసిన కేసీఆర్ ఆ తర్వాత మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా, జీవో నంబర్ 46, పెన్షన్లు, ఇలా రకరకాల సమస్యలపై గులాబీ శ్రేణులు పోరాటాలు చేస్తున్నా ఆయన మాత్రం ఎక్కడా ఫ్రంట్ లైన్ లో కనిపించలేదు. కేటీఆర్, హరీష్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలే ఇప్పటి వరకు పలు కీలక విషయాలపై రియాక్ట్ అవుతున్నారు. అయితే దాదాపు 2 నెలలుగా కవిత జైల్లో ఉండటంతో కేసీఆర్ కూడా బాధలో ఉన్నారని తెలంగాణ భవన్ వర్గాల టాక్. తన కూతుర్ని ఇన్ని రోజుల పాటు రాజకీయ కక్షతో తీహార్ జైల్లో ఉంచడం ఆయన రాజకీయంగా కాస్త కుంగదీసింది. ఇప్పుడు కవిత జైలు నుంచి బెయిల్ పైకి రావడంతో పూర్తిగా పార్టీపై దృష్టి పెట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తొలుత రైతుల సమస్యలపై జిల్లాలో పర్యటనలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో కేసీఆర్ పర్యటన మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహిరంగ సభల్లా కాకుండా గతంలో కాంగ్రెస్ చేసినట్లుగా జిల్లాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో కార్నర్ మీటింగులు, గ్రామాల్లో రైతులతో నేరుగా కేసీఆర్ ముఖాముఖి, జిల్లా కేంద్రాల్లో రైతు నాయకులతో చర్చలు, సమావేశాలు, ఇలా వినూత్న కార్యక్రమాలతో కేసీఆర్ ప్రజల ముందుకు రానున్నారు. కేసీఆర్ పర్యటనకు సంబంధించి 1-2 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. పార్టీతో పాటు ప్రజల్లోనూ కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారన్న చర్చ జరుగుతున్న క్రమంలో కేసీఆర్ మరోసారి ఫ్రంట్లైన్ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ కూడా మొదట్లో ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన తర్వాతే ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరపున నిలదీయాలని పలుమార్లు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 7 కావస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా దూకుడుగా ముందుకు వెళ్తోంది. దీంతో కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ నేతగా కార్యకర్తల్లో జోష్ నింపేందుకు, పనిలో పనిగా పార్టీ ఫిరాయింపుల్ని కూడా అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా ఈ పర్యటన ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు కొద్ది రోజుల్లో స్థానిక పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. గ్రౌండ్ లెవెల్ క్యాడర్ని మరింత స్ట్రాంగ్ చేయాలంటే ఇప్పుడు కేసీఆర్ టూర్ అవసరమని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ జిల్లాల పర్యటన ఆసక్తికరంగా మారనుంది. మరి కాంగ్రెస్లో చేరికల దూకుడుకి గులాబీ బాస్ జిల్లాల పర్యటనతో చెక్ పెట్టగలరా అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.